మేము మనమై మనము మా అయితే ఇరు ఆలోచనలతో బంధువులందరూ ఒక రిజల్ట్ కోరినప్పుడు ఒక మార్పు కోసం ఈ కమిటీని ఎన్నుకున్నారు. సహజం, ఎలక్షన్ జరిగినప్పుడు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో జరుగుతుంది, కొన్ని మనస్పర్ధలకు ఉంటాయి. కానీ ఇవాళ జరిగినటువంటి జనరల్ బాడీ 12 కాపాలని చెప్పాలి. అందరూ వచ్చారు, మాజీ అధ్యక్షుడు శివాజీరాజుతో సహా అందరూ వచ్చారు. అద్భుతంగా కోలాహలంగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యి పెద్దలందరికీ ఇందాక చెప్పినట్టు సన్మానాలు మనస్ఫూర్తిగా సంతోషంగా చేసి, ముఖ్యంగా గతంలో ఏఎన్ఆర్ గారు చీఫ్ అడ్వైజర్గా మనకి ఎన్నో టర్మ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు చీఫ్ అడ్వైజర్గా చేశారు. ఈ సంవత్సరం కృష్ణ గారు అడ్వైజు చిరంజీవి గారు అందరినీ సంప్రదించిన తర్వాత అందరం మేము రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారు ఉంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో వారిని సంప్రదించడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి ఆమోదం తెలిపి, ధన్యవాదాలు సార్ మీకు, దంపతులు ఇద్దరు వస్తే వాళ్ళిద్దరిని ఆహ్వానించి వారికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వారు కూడా మేము మీతో ఉన్నాము, ఎటువంటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం కావాలన్నా కూడా నేను ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రారంభమైంది. అయితే ఈ యొక్క టర్మ్ హైలైట్స్ అంటే మేము ప్రధానంగా యూనిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ డిసిప్లిన్ మీద ఫోకస్ తీసుకుందాం అనుకున్నాం. అది సక్సెస్ అయింది. దాని సక్సెస్ కారణమే ఇన్ని కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు, ఈ యొక్క కమిటీ యొక్క రికార్డ్ అని చెప్పొచ్చు. మేము వచ్చినటువంటి 1 వీక్ లోపల హెల్ప్ లైన్ ఏర్పాటు చేసాం. ఫస్ట్ టైం 24 అవర్స్ అందుబాటులో ఉండాలని. 30 కాల్స్ ఇప్పటికి వచ్చింది, 9050203045. సో 9502030405 30 కాల్స్ కూడా అటెండ్ చేశాం. సజెషన్ బాక్స్ ఓపెన్ చేశాం, సజెషన్స్ తీసుకున్నాం. ప్రధానంగా చాలామంది ఆర్టిస్టులు పెన్షన్లు అనేది చాలామందికి అవసరం. ఈ రోజున సర్వే తర్వాత ఒక మంచి పట్టిక తయారు చేసిన తర్వాత ఈసారి 33 మందికి పెన్షన్స్, 33 పీపుల్కి పెన్షన్స్. గతంలో 5000 ఉన్నప్పటికీ మెడికల్ ఖర్చుల కోసం 1000 రూపాయలు పంచి 6000 చేస్తామని చెప్పాం. అందరూ ఎగ్జిక్యూటివ్ ఆమోదంతో 6000 రూపీస్ ఈ రోజున దేశంలో నాకు తెలిసి ఎక్కడా లేదు, ఈ ఆర్గనైజేషన్ దాదాపుగా లేదు. 6000 రూపీస్ పెన్షన్ ఎవ్రీ డిజర్వింగ్ ఆర్టిస్ట్కి తీయడం అనేది ప్రధానంగా మేము తీసుకున్నాం. అంతేకాకుండా మేడే అనేది ప్రధానంగా పెన్షనర్స్ డేగా డిక్లేర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ పెన్షనర్స్తో కలిసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్గా మేము పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఇది ఒక హైలైట్ దీంట్లో. తర్వాత మెంబర్షిప్స్ గతంలో 100,000 రూపాయలు ఉండేది. యూత్కి ఎక్కువ అయ్యేసరి ఫోకస్ చేయాలి, ఎక్కువ మంది సినీ పరిశ్రమలోకి రావాలి, వాళ్ళకి మా అండ ఉండాలంటే ఆలోచనతో మేమందరం కలిసి 25,000 రూపీస్కే కార్డు, అసోసియేట్ మెంబర్ గోల్డ్ కార్డు ఇస్తాం. 2 ఇయర్స్లో కట్టుకుంటే మీరు లైఫ్ మెంబర్షిప్గా అన్ని పొందొచ్చు అని చెప్పి చేయడం జరిగింది. దాంతో అద్భుతంగా మెంబర్షిప్ జరిగినాయి, దాదాపుగా 26 మెంబర్స్ అయ్యారు. తర్వాత ఒక 100 డేస్ పాటు, 90 డేస్ ఆర్ 100 డేస్ పాటు 90,000 ఫుల్ పేమెంట్ కడితే 10,000 డిస్కౌంట్లో కూడా మెంబర్షిప్ ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా చురుగ్గా ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఈసారి హైలైట్ చేసాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 2 లక్షల రూపాయలు వచ్చేది SBI లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా, ఈసారి 3 లక్షలకు పెంచాం. ఎక్స్పైర్ అయి ఉంది, లాస్ట్ టర్మ్లో ఎక్స్పైర్ అయి ఉంటే 3 లాక్స్ కట్టి మళ్ళీ దాన్ని రెన్యూ చేసాం. రాళ్లపల్లి గారు చనిపోతే ఫస్ట్ పెన్షన్ 3 లక్షల రూపాయలు రాళ్లపల్లి గారికి అందచేయడం జరిగింది. అంతేకాక 70 ఏళ్ళు మించిన వాళ్ళకు కూడా ఈ పెన్షన్లు 80 వరకు కూడా ప్రయత్నిస్తున్నాం అందరికి కూడా. ఇది ఈ యొక్క కమిటీ సక్సెస్గా మేము చెప్పుకోవచ్చు. ప్రధానంగా మేము చెప్పబోయేది ఏంటంటే మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్కి 41,30,000 రూపాయలు కట్టడం జరిగింది. దానికి 132 మెంబర్స్కి టోటల్గా 428 లైఫ్స్. ఈసారి నిజంగా ట్రెజరర్ గారు కానీ జనరల్ సెక్రటరీ గారు మేమంతా కూర్చున్నాం,
మా ఆఫీస్ సెక్రటరీగా నియమించిన లక్ష్మీకాంతరావు అందరు కూర్చుని రికార్డ్ ఈసారి కేవలం 29 లక్ష రూపీస్ పేమెంట్ కట్టి 3 లక్ష రూపీస్ ఇన్సూరెన్స్ మేము ఆర్టిస్టులందరికీ కూడా ఇవ్వడం అనేది ఈసారి హైలైట్ మాది. హైలైట్ అది నిజంగా ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. 12,30,000 రూపాయలు ఈ రోజున ఆదాయంది మనకు కూడా. ఇది ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెడదాం ఖచ్చితంగా. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ జనరల్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ కూడా ఈసారి 2 మంత్స్కి ఒకసారి ఒక మేజర్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం అనేటువంటి నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రధాన ఫస్ట్ టైం మా చరిత్రలో మినిస్టర్ గారు వచ్చి వారు ప్రకటించి గవర్నమెంట్ పూర్తిగా మీ మద్దతు ఉన్నది అని చెప్పినందుకు మీకు ఏమి కావాలన్నా మీకు కళ్యాణ లక్ష్మి కావాలంటే మేమిస్తాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలంటే మేమిస్తాం, మమ్మల్ని అడగండి తీసుకోండి, మీరు ఖర్చు పెట్టద్దు. అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గరనే తీసుకోండి. అంతేకాకుండా ఎనీ ఆర్టిస్ట్కి ఎమర్జెన్సీ ఒక ఆపరేషన్ ఉన్నా 3-5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. వెంటనే మేము స్పందించాం. ఇప్పటికి 70 అప్లికేషన్స్ డబుల్ బెడ్రూమ్కి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జనరల్ బాడీ వరకు. తర్వాత దాదాపు 30 మందికి పెన్షన్స్కి గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్తగా మేము ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ లింక్స్ స్కీమ్స్ అన్నీ లింక్ చేస్తున్నాం. మాకు ఇటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు 2 స్టేట్ గవర్నమెంట్లు కూడా ఇద్దరిని సంప్రదిస్తాం. ఇద్దరితో ఒక స్నేహపూరితమైన వాతావరణంలో తీసుకొని మా ల్యాండ్ కూడా మినిస్టర్ గారు వెంటనే మాట ఇవ్వడం జరిగింది. FDC చైర్మన్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కలిసి ఉంటే కరదు సుఖం. అందరం కలిసి ఒక నిర్ణయానికి మళ్ళీ ఒక దాటిపైకి వచ్చాం కాబట్టి ఈరోజున అందరం వితిన్ 90 డేస్ ఆఫ్ కమింగ్ టు పవర్ టు ఇంటు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇన్ని కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. మాకి ఒక కొత్త ఊపునిచ్చింది ఈ రోజున. జనరల్ థ్యాంక్ యూ. కాబట్టి జనరల్ బాడీ కూడా ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణంలో ఫ్రెండ్లీగా ఒక హ్యాపీగా ఒక కుటుంబంలాగా మాట్లాడుకోవడం మా ప్రతిష్టని మా గౌరవాన్ని ఇనుముడి మంచి చేసిందని నేను కూడా గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ప్రధానంగా కొత్త కమిటీలు మేము ఆలోచించి ఎగ్జిక్యూటివ్ తర్వాత మహిళలకి ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల మీద ఒక కమిటీ ప్రధానంగా వేస్తున్నాం. అదేవిధంగా యూత్ చాలామంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. మేము ఇదంతా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాం, మళ్ళీ ఎగ్జిక్యూటివ్లో డిస్కస్ చేసాం, మళ్ళీ ఎగ్జిక్యూటివ్లో పెట్టి మేము చక్కగా ఖచ్చితంగా ఒక మంచి యూత్ కమిటీని కూడా ఫామ్ చేసి ఫస్ట్ టైం ఇవన్నీ కూడా ఈ కమిటీలో జరుగుతున్నాయి. అది కూడా మేము త్వరలో చేస్తాం. వెల్ఫేర్ చాలామంది మహిళలు ఈ రోజున అవకాశాలు మాకు లేదని మనస్ఫూర్తి భావోద్వేగంతో బాధపడడం జరిగింది. ఇదివరకే మనం వెల్ఫేర్ కమిటీలో దాదాపు 35 మందికి వేషాలు ఇప్పించాం, కానీ మరింత ఈరోజు ఫోకస్ పెట్టి రాజశేఖర్ గారు, జీవిత గారు కూడా చెప్పడం జరిగింది. మనం పర్సనల్గా కేర్ తీసుకుని ఎక్కువ మందికి ఈసారి మనం వర్క్ చేద్దామని చెప్పి ఉన్నది ఈసారి నెక్స్ట్ ఫోకస్గా తీసుకుంటాం. మనకి ఇంకా 1 ఇయర్ 9 మంత్స్ టైం ఉంది. షార్ట్ టైమా లాంగ్ టైమా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మా కమిటీ ప్రతి కమిటీ అద్భుతాలు చేసినాయి. ఈ కమిటీ ఇంతే కలుపుకోలతనంగా సంతోషంగా ఇంకా కొత్త కార్యక్రమాలు తీసుకొని మేము ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసుకొని ఒక మంచి టర్మ్, హిస్టారికల్ టర్మ్ అని నేను ఇప్పుడు అనను, మంచి టర్మ్ మేము చేస్తాం. నాన్ కాంట్రవర్షియల్ టీమ్ అందరం కలిసి ఒకే మాటగా ఉండి మేము అందరం కూడా ఒకే బాటగా నడిచి సిన్సియర్గా మేము వర్క్ చేసి మేము సక్సెస్ తీసుకువెళ్తాం. పెద్ద హీరోలందరినీ కూడా సంప్రదిస్తున్నాం. రేపు అవసరమైతే విదేశ టూర్లకు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా పబ్లిక్తో కనెక్ట్ అవ్వాలనేది మా బైలాస్లో కూడా ఉంది. ఇవి కూడా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఐ థ్యాంక్ ఆల్ మై రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజీవ్ కనకాల, హేమ, శివబాలాజీ, ఎవ్రీబడి, ఆల్ సురేష్ కుంటెడ్డి, ఆల్ అవర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఎవ్రీబడి హూ హ్యాడ్ వర్క్డ్ ఫర్ దిస్ సక్సెస్ ఆఫ్ మా ఒక కొత్త ఉత్తేజంతో ఒక ఉత్సాహంతో ముందుకెడుతున్నాం. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. అయితే బిల్డింగ్ కాదు, ల్యాండ్కి ఆల్రెడీ చిరంజీవి గారు, మెగాస్టార్ గారు,
ఎలక్షన్ అప్పుడే చెప్పడం జరిగింది, మీరు గెలిచి రండి ఖచ్చితంగా నేనుండి చేస్తాను మీకు బిల్డింగ్ కానీ ఈవెంట్స్ కానీ, వారికి థ్యాంక్స్ చెప్తున్నాం వారికి కూడా. వారు వెంటనే కలిసి గెలిచిన తర్వాత కూడా నేను దీన్ని ఫాలోఅప్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా వెంటనే వారి యొక్క సుముఖంగా చెప్పండి, మేము వీరంతవరకు ఫిలిం నగర్ పరిధిలో ఇవ్వండి సార్, చాలామందికి దగ్గరలో ఉంటుంది అనేటువంటి రిక్వెస్ట్ కూడా మేము చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇంకొంచెం ముందుకు ఈ జనరల్ బాడీ అయిన తర్వాత ఇంకొంచెం వేగవంతం చేసి ఈ యొక్క ల్యాండ్ కోసం నెక్స్ట్ ప్రయత్నం గట్టిగా ఉంటుంది. మా తరఫు నుంచి ఒక కమిటీ కూడా చేసుకుని ల్యాండ్ కమిటీ ఒకటి గట్టిగా ల్యాండ్ మీద వర్క్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ ఆల్ అవర్ మెంబర్స్, వచ్చిన ప్రతి మెంబర్కి కూడా మంచి భోజనాలతో సహాయం పంపించాం. పాత్రికేయ సోదరులకు ప్రధానంగా అందరూ మీరు మాతో కలిసి ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్.